నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను గోపీకృష్ణ మనతో అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే గోపికృష్ణ గారు అంకమరావు గారు చిలకలూరు ఏం జరిగింది సడన్గా అంటే మీరు ఆ దగ్గర నివాసులే కాబట్టి మీకు కాస్త వివరాలన్నీ కాస్త క్లియర్గా తెలిసి ఉండవచ్చు అనుకుంటున్నా చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడిని ఇన్ఛార్జ్గా ప్రకటించారు రజనీని అవతల పంపించారు సడన్గా నిన్నటికి నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది రాజేష్ నాయుడు తన వర్గం మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది సాయంత్రానికి మారిపోయారు మనోహర్ నాయుడిని తీసుకెళ్లి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ప్రకటించారు ఈ మార్పులన్నీ దేనిలో భాగంగా జరుగుతున్నట్టు చిలకలూరుపేటలో ఎందుకు అంత ప్రాధాన్యం రజని మీద వ్యాఖ్యలు చేస్తే ఏకంగా ఇన్ఛార్జినే మార్చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా కారణం నవ్వుతా కదండి ఆయన నాటిన మొక్క ఈరోజు చిలకలూరు పేట నుంచి గుంటూరు వచ్చిన సందర్భంగా గుంటూరులో పోటీ చేస్తున్న సందర్భంగా ఆ మద్దతు ఇవ్వటానికి అక్కడ ఉన్నటువంటి నగర చైర్మన్ గారు పద్మపూర్ మనోహర్ నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు కదా కాబట్టి మనోహర్ నాయుడు గారిని కాబట్టి ఆయన మద్దతు కోసం రాజకీయ బా రాజకీయ చతురతల్లో భాగంగా ఆమె అవసరాల కోసం మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తిని బలిపోం చేశారు ఏం జరిగింది అసలు ఆయన అభ్యర్థం కోసం ఇప్పుడు దాకా మనకు తెలిసిన సమాచారం ఎందు అంటే జగన్మోహన్ రెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారి నియమించిన వారికి మాత్రమే డబ్బులు వెళ్తాయి ఒక అభ్యర్థి కావాలి అంటే కానీ తొలిసారిగా వింటున్నాం రజనీ గారి దగ్గర డబ్బులు అని ఆరున్నర కోట్ల రూపాయలు ఇచ్చానని స్వయంగా ఆయన ప్రకటించాడు కదా ప్రకటించాడు వీడియోలో ఉందిగా ఇప్పుడు నాలుగు రోజుల క్రితమే అతను కాదని అర్థమైపోయింది అతనికి అర్థమైపోయిన తర్వాత డబ్బులు తిరిగి అడిగాడు అడిగిన దాంట్లో కొంత ఇచ్చారు మిగిలిన డబ్బులు అడిగితే తీసుకెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఫిర్యాదు చేస్తే ఇచ్చిన వరకు తీసుకున్నావు కదా సాలు ఇక వదిలే అని చెప్పని ఆయన కూడా చెప్పారని చెప్పని స్వయంగా ఆయన ఇవ్వడం కూడా జరిగింది కదా అంటే ఇప్పుడు ఆమె పేట నుంచి కాదని గుంటూరులో ఆమెకి పోటీ చే పోటీ చేస్తున్నారు కాబట్టి గుంటూరులో ఆమెకు మద్దతు కావాలి కాబట్టి అక్కడ బలమైన నాయకుడుగా ఆమె భావిస్తుంది కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ నియమించడం కూడా జరిగింది ఈరోజు మాట్లాడాడు కదా ఈయన డబ్బులు అడిగాడు కదా దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఏమను ఆయన ఏమనుకున్నారంటే అప్పడిగా అప్పడిగింది కదా అని ఇచ్చాడు కాదు నిన్ను అక్కడ నియమించినందుకు అని చెప్పని ఆమె భావన ఒక మూడు కోట్ల రూపాయలు మిగులుచుకుంది నియమించినందుకు అంటే నేను చెప్తేనే నియమించాలని చెప్పి స్పష్టంగా చెప్పినట్టే కదా అక్కడ అంటే ఆమె ప్రభావం ఎంత ఉందనేది మంత్రి కదా మంత్రి కదా కాబట్టి దానికోసం అని చెప్పని ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వలేదు కాబట్టి కొంచెం గట్టిగా ఎప్పుడైతే సజ్జల గారి దగ్గర పంచాయతీ పెట్టాడో సజ్జల గారికి కూడా కోపం వచ్చింది అంటే ఆవిడనంటే సజ్జలు గారికి అన్నట్టే సజ్జలు గారినంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టే ఇది ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే కదా ఇందుట్లో కొత్త ఉంది అంటే సాయంత్రానికి క్షణాల్లో మార్చేస్తారు అదే చెప్పేది సజ్జలు గారు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా జగన్మోహన్ రెడ్డి గారన్న ఏదైనా ఆలోచిస్తారేమో కానీ సకల శాఖ మంత్రి గారు అయితే ఆలోచించారు కదా సత్వరమే ఉంటాయి చర్యలు అంతేనా లేకపోతే చిలకల్లూరుపేటలో మళ్ళీ ఈయనకి టికెట్ ఇవ్వడం బతిపాడి పుల్లారావుకి చిలకల్లూరుపేటలోనే సభ పెడుతుండడం ఇవన్నీ జరుగుతున్నా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నారు వైసీపీ లిస్టు పన్నెండో లిస్ట్ అనుకుంటాను నేను ప్రకటించింది అవును ఫ్రీక్వెంట్గా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీ ఒకటి ఇలా మారుస్తూ వెళుతూ ఉన్నారు మంగళగిరిలో ఇప్పటికీ నలుగురిని మార్చారు సో ఈ క్ర ఈ ప్రకారంగా మారుస్తూ వెళుతున్నారంటే అవతల ప్రత్యర్థిని చూసి భయపడో లేకపోతే మనం ఇంకాస్త ఏమంటాం బలాల్ని ఏకం చేసుకునే దీంట్లో భాగంగా మార్చుకుంటూ వెళుతున్నామని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కొన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి ఆ క్రమంలో ఏమన్నా చిలకలూరు పేటం చూసేమన్నా మళ్ళీ భయపడుతున్నట్టు అనుకోవాలి సహజంగా దాకా విడతల రజనీ గారు అక్కడ కనుక పోటీ చేసి ఉంటే ఒక యాభై నుంచి డెబ్బై వేలు దాకా ఆధిక్యత తెలుగుదేశం పార్టీకి వచ్చేదని వాళ్ళ సమాచారం రజనీ పోటీ రజనీ గారు పోటీ చేసి ఇప్పుడు ఆమె మార్పు చేయడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ రాజేష్ నాయుడు గారిని తీసుకొచ్చేసి అక్కడ అనుకున్నారు తిరిగి ఇప్పుడు అక్కడ తనకి సీటు ఎటు గుంటూరు అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇంత వైసీపీ గాలిలో కూడా అది గెలిచారు గెలిచారు మంచి ఆధిక్యతతో గెలిచారు ఈ రోజు పరిస్థితి అక్కడ ఎంత ఉందంటే ఆమె ఇంటింటికి లక్ష రూపాయలు ఓటుకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఒక ముప్పై నలభై వేల ఓట్లు తేడాతోటి ఓడిపోతుంది అనేది సమాచారం గుంటూరు టూలో గుంటూరు టూలో ఆ ఓటమిని తగ్గి అంటే ఆధిక్యతను తగ్గించే భాగంగా తెలుగుదేశానికి వచ్చే ఆధిక్యత తగ్గించే భాగంగా ఇటు గెలుపు ఆశలు లేవు మనోహర్ నాయుడు గారిని ఆయన సీటు ఆశిస్తున్నాడు కాబట్టి గతంలో కూడా ఆయన ఆశించిన సీటు ఏమి పోటీ చేస్తుంది కాబట్టి సంతృప్తి పరిచే విధంగా ఆయన ఇక్కడికి పంపించాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఈ అవకాశం అందిపుచ్చిన అవకాశం అన్నమాట వాళ్ళకి కాబట్టి కాబట్టిమన్నే మార్పులు చేర్పులు కూడా జరుగుతుంది మీరు అన్నారు కదా నేను అంటే ముఖ్యంగా నాకంటే ముందు కూడా మన అడుసల్లి శ్రీనివాసరావు గారు నేను చెప్తానే ఉన్నాను గత ఆరు నెలల నుంచి ఈ తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేయాలి అంటే ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులకు ఒక అవకాశం ఇచ్చిన ఎనభై మంది శాసనసభ్యులు పోటీ చేయరు అవకాశం ఇచ్చినా కూడా బీఫారాలు తీసుకున్న తర్వాత కూడా పారిపోతారని చూతారు ముందు ఆయన చూస్తున్నాడు నేను చూస్తున్నాను మేము ఆరు నెలల నుంచి చెబుతున్నాం గోపీకృష్ణ గారు కావాలంటే మీరు ఒకసారి పరిశీలించుకోండి ఈరోజు మూడు అంశాలు మీకు ప్రధానంగా చెబుతాను నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు పారిపోతున్నారు మీరు ఆలోచించండి ఆరుగురు లోక్సభ సభ్యులు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు ఆ పార్టీని వదిలిపెట్టే పోయారు ఇప్పటికీ పద్దెనిమిది మంది శాసనసభ్యులు దూరంగా ఉంటున్నారు కొంతమంది వేరే పార్టీలో చేరారు మంత్రులు కూడా వేరే పార్టీలో చేరారు కదా గుమ్మనూరు జయరాం గారితో సహా అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే నాయకులు లేరు కార్యకర్తలు లేరు మూడవది అంటే ప్రజావేత్త చాలా స్పష్టంగా ఉంది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది స్థానిక శాసనసభ్యుడికి తెలుస్తుంది స్థానికంగా ఉన్న సర్పంచ్కి తెలుస్తుంది స్థానికంగా ఉండే నాయకులు తెలుస్తుంది వాళ్ళ సమాచారం ముందుగా వచ్చేది ఎవరికి శాసనసభ్యుడికే కదా శాసనసభ్యుడికి క్షుణ్ణంగా తెలుసు ఇప్పటి వరకు చాలామంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇంకా అక్కడే ఉంటారండి ఎన్నికల నోటిఫికేషన్ దాకా ఎందుకుంటారు అంటే పదవి అనిపించడం కోసం వాళ్ళు ఈ ఎనభై మంది కూడా తెలుగుదేశం పార్టీతో జనసేన తోటి మంతనాలు చేశారు మంతనాలు చేస్తే ఈ వాళ్ళు తీసుకోవడానికి వీళ్ళు సుముఖంగా లేరు అందువల్ల వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు కాబట్టి రేపు ఎన్నికల ప్రక్రియ మొద మొదలు పెట్టగానే పలానా రోజు ఎన్నికలు జరుగుతుందని చెప్పి ఈరోజు అనుకుంటున్నాం కదా రేపు నుంచి చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పటికీ పన్నెండవ విడత వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు కదా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కదా సగం మంది అంటే ఎనభై ఎనిమిది మంది ఉండాలి కదా ఎనభై ఎనిమిది మంది కూడా ప్రకటించలేదు కదా ఎంతమంది మార్పులు చేర్పులు జరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా ఓటమనేది నిర్ధారణ అయిపోయింది కదా కానీ పెట్టిన సభలు కూడా మీరు అన్నట్టు ఇంకో అంశం కూడా పరిగణించాలి మొన్న అద్దంగిలో పెట్టారు గొట్టిపట గారిని ఓడించలేరు కాబట్టి ఈరోజు చిలకలూరుపేటలో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు పులారావు గారిని ఓడించలేరు కదా రజనీ గారు పంపించేశారు కదా అర్థమైపోయి కాబట్టి చెూరుపేటలో ఈరోజు సభ్యులు పెడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్న సభ గురించి అంటున్నాను అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నారు కదా పారిపోయారు కాబట్టి అక్కడ పారిపోయి ఇక్కడ వీళ్ళు సభ పెడుతున్నారు కదా ఇప్పుడు ఆ దీని గురించి మార్పులు చేసిందని నేను చెబుతున్నాను అట్లా ఇప్పుడు వాళ్ళు చూసుకుంటా ఉంటే ఎక్కడ జరిగినా కూడా ఒక అభ్యర్థిని ప్రకటిస్తున్నారు లోక్సభ అభ్యర్థిగా శాసనసభ్యుడు సత్యవేడు వారిని ప్రకటించడం కూడా జరిగింది సత్యవేడు శాసనసభ్యుడి గారిని ఆయన వదిలిపెట్టేసి లోకేష్ బాబు గారిని కలిశారు కదా మంత్రి గారిని స్థాన ప్రంశం చేస్తే ఆయన వచ్చి కలిశాడు కదా ఇప్పుడు ఇట్లా చూసుకుంటామంటే ఇప్పటికి పన్నెండు మందిని పేర్లు ప్రకటించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా లోక్సభ అభ్యర్థులు ఎవరు చెప్పండి ఇరవై ఐదు మందికి నూట డెబ్బై ఐదు మంది తీసేద్దాం శాసనసభ్యులు లోక్సభ అభ్యర్థులు ఎవరు ఈరోజు వైసార్సీపీ పార్టీకి ఆయన నారాయణ స్వామి ఒకసారి చిత్తూరు లోక్సభ సభ్యుడు ఇన్ఛార్జ్ అయ్యాడు మళ్ళీ జిడి నెల్లూరుకి వచ్చాడు అదే మళ్ళీ అసలు అడ్రస్ లేకుండా పోయాడు కదా అదే నేను చెబుతున్నాను అంటే రోజు ఎన్నికల వాళ్ళని చాలా మందిని ఈ పార్టీ తీసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అని జనసేన వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారండి లేకపోతే పడి ముఖ్యమంత్రి పీఠమే ఉండేది కాదు ఆ ఎనభై రెండు మంది వచ్చి పేటే ఉండేది కాదు కదా అలాంటి ఇంకోటి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నాకు తెలిసిన సమాచారం చదువుతున్నాను గోపి గారు మీకు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా యాభై రెండు మంది మీరు అభ్యర్థిని పెట్టండి మేము గెలిపిస్తామని ముందుకు వచ్చారు కానీ నైతికత కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నేను పెట్టను అని చెప్పని ఇప్పుడు లేనిపోయిన ఎన్నికల ముందు ఎందుకు ఎటు అధికారంలోకి వస్తున్నాం తర్వాత మొదలవుతుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మా నాడు లేకపోతే వచ్చిన నష్టమే లేదు కదని చెప్పని ఆయన దూరంగా ఉన్నాడు ఇంకో పచ్చి నిజం చెప్పబోతున్నాను గోపీకృష్ణ గారు మీరు గుర్తుపెట్టుకోండి పుంగునూరు శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగునూరులో పోటీ చేయబోతున్నారు పోటీ చేయబో ఆయన చేయబోతున్నారు అక్కడ అదేంటి ఆయన స్థానం మార్చు మార్చుకోబోతున్నాడు చిత్తూరుకేనా లేకపోతే చిత్తూరు జిల్లాలో కాదు కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో వెళ్తున్నారని చెప్పి తెలుస్తుంది లేదా చిత్తూరు జిల్లాలో అయినా వేరే ప్రాంతానికి వెళ్తారు తప్ప ఓటమి భయం ఆయనకే ఓటమి భయం కుప్పని ఓడిస్తానన్న పెద్ద మనిషి కదా ఆయనకే ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది పరిస్థితి అలా ఉంది మనకు తెలిసింది చాలా తక్కువండి క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా వ్యత్యాసం ఉంది చాలా అంటే చాలా వ్యతిరేకత మీరు నమ్మరు ఈ కూటమికి అరవై ఒకటి నుంచి అరవై ఐదు శాతం ఓట్లు రాబోతున్నాయి ఇది ఎవరు ఊహించినా కూడా ఊహించరు అరవై ఒకటి నుంచి అరవై ఐదు శాతం ఓట్లు రాబోతున్నాయి రైట్ సార్ రేపు సభ తర్వాత ఇంకా చాలా చిన్న ఉదాహరణ చెప్తానండి నిన్నటిదాకా మహానాడు పెట్టుకుంటా అన్నా ఇంకో సమావేశం పెట్టుకుంటా అన్నా ఆర్టీసీ బస్సు వాళ్ళు ఈ రోజు ఎన్ని కావాలని చెప్పని వాళ్ళే తిరిగి ఇది ఎప్పుడు పెట్టారు ఈ సభ అనుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు జనసేన అధినేత ఇద్దరు వారికి అభ్యర్థులు పంపించారు కదా తిరస్కరించారు కదా ఆ రోజు అంటే ఈ ప్రభావం రాబోయి చాలా ప్రకంపనలు రాబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో రైట్ సార్ థ్యాంక్ యూ